హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోనికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మోనికర్ బ్లాగ్స్. నన్ను రీసెంట్గా చాలామంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి అడిగారు. సో గైస్, ఇక్కడ నేను ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో తెలంగాణ స్టేట్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇట్లా మీరు తెలంగాణ చూసుకున్నట్టే ర్యాంక్ ఈ విధంగా వచ్చింది. నెంబర్ ఆఫ్ ర్యాంక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 100. సో ఇందులో 14 కాలేజెస్లో మనం ఇందులో అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఎంసెట్ కింద రాదు, ఎన్ఐటి కూడా రాదు, అండ్ IIIT కూడా రాదు, రైట్? సో ఇక్కడ మనం తీసేసుకున్నట్లయితే మిగతా 11 కాలేజెస్ ఉన్నాయి. ఈ 11 కాలేజ్లో సో ఈ రెండు కాలేజెస్ వచ్చేసి మనం చెప్పాల్సిన పని లేదు, వాటికి ర్యాంకింగ్ కూడా అవసరం లేదు, ఎవ్రీవన్ నోస్. సో ఇది వచ్చేసి బాగా పాష్ కాలేజ్ అండ్ కాస్ట్లీ కాలేజ్ అని నేను వీడియోస్ చేశాను, యూ కెన్ సర్చ్ ఇట్, పాష్ అండ్ కాస్ట్లీ హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని. సో గైస్, ఇక్కడ ఉన్న కాలేజీలో నేను ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది నేను ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అండ్ సెకండ్ ఆప్షన్ ఇవ్వమనేది జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ హైదరాబాద్, అండ్ థర్డ్ వచ్చేసి CBIT, అండ్ ఫోర్త్ వచ్చేసి VNR విజ్ఞాన్ జ్యోతి, అండ్ ఫిఫ్త్ వచ్చేసి వర్ధమాన్, అండ్ సిక్స్త్ వచ్చేసి గోకరాజు రంగరాజు, అండ్ సెవెంత్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ. ఇది CBSR ఇంజనీరింగ్ కాలేజ్గా ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. అండ్ ఎయిత్ వచ్చేసి తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ కాకుండా తెలంగాణలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. అండ్ నైన్త్ వచ్చేసి మీకు ఇక్కడ ఇచ్చాను CVR ఇంజనీరింగ్ కాలేజ్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ టెన్త్ వచ్చేసి SR యూనివర్సిటీ, అండ్ 11th వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, రైట్? సో ఈ కాలేజెస్ నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ చూడండి, యూనివర్సిటీ OU ఫస్ట్, సెకండ్ JNTU, థర్డ్ వచ్చేసి CBIT, ఫోర్త్ వచ్చేసి VNR విజ్ఞాన్ జ్యోతి, ఫిఫ్త్ వచ్చేసి వర్ధమాన్, సిక్స్త్ వచ్చేసి G3R గోగరారు రంగరాజు, అండ్ సెవెంత్ వచ్చేసి అనురాగ్, అండ్ ఎయిత్ వచ్చేసి కిట్స్ వరంగల్, అండ్ నైన్త్ వచ్చేసి CVR కాలేజ్, టెన్త్ వచ్చేసి SR యూనివర్సిటీ, అండ్ 11th వచ్చేసి IIRE. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో ఉన్న నాలెడ్జ్తో చాలా రకరకాల ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్తో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్తో నేను చేసింది. సో గైస్, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోగలరు, అండ్ యూనివర్సిటీ కాలేజ్కి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది అలా ఇచ్చే పద్ధతే, ఓకే, బట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే అవి యూనివర్సిటీ కాలేజ్ కాబట్టి వాటి గురించి మనం అడగాల్సిన పని లేదు. సో ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి IIIT ఉంది ఇక్కడ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. సో వీటికి కూడా ఎందుకు అంటే ఇవి ఎంసెట్ ద్వారా తక్కువ తీసుకోరు కాబట్టి వీటికి ర్యాంకింగ్ ఇవ్వచ్చు, బట్ కాస్ట్లీ కాలేజ్ కాబట్టి మనీ ఉన్నోళ్ళు దానికోసం ట్రై చేయొచ్చు. సో వీటికి అవసరం లేదు. బట్ ఇందులో ఉన్న కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే దీంట్లో పారామీటర్స్ మనం CBIT ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఇది క్లిక్ చేస్తే ఇది వస్తుంది. సో CBIT ఇక్కడ మీరు చూడొచ్చు, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రైట్? ఇక్కడ రకరకాలుగా ఉంటాయి అన్నట్టు చాలా వరకు ఈ ఇన్స్టిట్యూషన్స్. లాస్ట్ 3 ఇయర్స్ గురించి వాళ్ళు ప్లేస్మెంట్స్, స్టడీస్, PhD స్టూడెంట్స్, అండ్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రకరకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా వరకు చాలా ఉంటాయి. సో ఇందులో మీరు SR యూనివర్సిటీ కూడా కంపేర్ చేసుకున్నట్లయితే మీకు చూడొచ్చు ఇక్కడ ఎంత అప్రూవ్ అయింది, ఎంత ఇంటేక్ ఉంది, అండ్ ఈ కాలేజ్ ఏమేమి ఆఫర్ చేస్తుంది, తర్వాత స్టడీస్ ఎలా ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అండ్ ఇట్లా PhD, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది లాస్ట్ 3 ఇయర్స్ కంపారిజన్ అన్నట్టు. అంటే ఎవ్రీ ఇయర్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సపోజ్ ఈ కాలేజే మనం ఒకటి తీసుకొని తర్వాత ఈ కాలేజ్ అప్ అండ్ డౌన్ అయిందనుకోండి, సో అప్పుడేమవుతుంది, ఎవ్రీ ఇయర్ వాళ్ళ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయి కానీ అది చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక సంవత్సరం అందులో 100 ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇంకో సంవత్సరం 98 ఉండొచ్చు. సో ఎందుకు అంటే ఒక్కొక్కరికి 2-3 జాబులు రావచ్చు, ఇందులో ఏదైనా ఒకటి చూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. కొంతమందికి కోర్ సబ్జెక్టులో జాయిన్ అవ్వాలని ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ వద్దనుకొని వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా కూడా చాలా రకాలుగా ఇక్కడ ర్యాంకింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కాలేజీని మీరు ఐడెంటిఫై చేసుకొని అసలు ఎట్లా టాప్ కాలేజీలో పెట్టాలి అనేది మీరు తెలుసుకోండి. సో నేను ఆల్రెడీ మీకు హైదరాబాద్లోని టాప్ కాలేజ్ చేశాను, సో అది మీరు చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు వాసవి కాలేజ్, MVSR కాలేజ్, అండ్ MGIT, శ్రీనిధి, అండ్ ఇక్కడ అనురాగ్, ఇట్లా ఉన్నాయి కదా, మాతృశ్రీ, బీవీ రాజు, గీతాంజలి, గురునానక్, CMR, ఇట్లా చాలా కాలేజీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఎంతో ఒకట ఉంటుంది కానీ అందులో టాప్లో లేవని బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పారామీటర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా వస్తూ ఉంటాయి. దాని గురించి కాకుండా కాలేజ్ గురించి తెలుసుకొని జాయిన్ అవ్వండి, రైట్? నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఒక్కండి, మళ్ళీ మంచి వీడియోస్ వస్తాయి. అంతవరకు బాయ్ బాయ్ గైస్.